అన్నయ్య అన్నయ్య, ఇక్కడ శ్రీనివాస్ ఎవరు? అర్జెంట్కి పార్సిల్ ఇవ్వాలి. మా రూమ్లో శ్రీనివాస్ ఎవరు లేడే. అయ్యో, లేకపోవడండి, అడ్రస్ ఇదే ఇచ్చాడే. ఆయన అర్జెంట్గా కలవాలండి, చాలా ఇంపార్టెంట్ పార్సిల్ ఇది. అరే, మన రూమ్లో శ్రీనివాస్ ఎవడైనా ఉన్నాడా? శ్రీనివాసా? శ్రీనివాస కదా మన రూమ్లో ఉన్నది, శ్రీనివాడు కదా. అయితే ఆయనే ఉంటాడండి, అర్జెంట్గా ఆయన పిలవండి. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనో కాదో చెప్పాల్సింది నువ్వు కాదు, మేము. ఇంటి పేరు ఏం రాశారు? బిఅండి, బిఅండి రాశారండి. మావాడు కాదండి, వంటి పేరు అది కాదే. అయ్యో, మీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదండి, ఈ పార్సిల్ అర్జెంటుగా ఆయనకి ఇవ్వాలి, లేకపోతే ప్రమాదం. ఎవడో పార్సిల్ మేము ఎందుకు తీసుకుంటామయ్యా? ఎందుకు దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అది చెప్పు. అది 777-99-340-341 సార్. అంతా కరెక్టే, చివరి నెంబర్ 1 కాదు, 2. అరే భయ్య, 10 నెంబర్లో 1 నెంబర్ కదా భయ్య తేడా, తీసుకోవచ్చు కదా భయ్య. అది ఎలా కుదురుతుంది బ్రో? దాని మీద ఉన్న చివరి నెంబర్ ఏ టెర్రరిస్ట్దో అయితే మాకు ప్రాబ్లం కదా. అయితే రిటర్న్ చేసేస్తాను భయ్య, మీ వాడు వచ్చి చెప్పుకోండి. పార్సలా? ఏం పార్సల్ తమ్ముడు? రాలేదే. అయ్యో, వచ్చినట్టుందన్నయ్య, అది చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేసి కనుకోరా. అయ్యో, నా ఫోన్ లేదు కదన్నయ్య, పార్సల్కి అయితే మీ నంబర్ ఇచ్చా, ఆల్రెడీ మీకు ముందే చెప్పా కదా. రే, ఏంట్రా నీ టార్చర్, ఆ పార్సల్ ఆఫీస్కి వెళ్ళి కనుకోపో. మీరేం రూమ్మేట్స్ అన్నయ్య? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రే, నువ్వు అర్జెంటుగా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో. అయినా ఆ తొక్కల పార్సల్ ఏముందిరా? అందులో స్వీట్స్ ఉన్నాయన్నయ్య, మీకు ఏమని మా పేరెంట్స్ పంపించారు. అవునా? ఎవరో చెత్త నా కొడుక, పార్సిల్ వస్తే వాడిని టార్చర్ బట్టి రిటర్న్ పంపిస్తావా? పంపిస్తావు.